హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము జబల్ హలి బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. దుబాయ్లో బీచెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. జస్ట్ ఇంకొక 2 డేస్లో రంజాన్ వస్తుంది. అసలు ఇప్పుడే ఎండ్ ఎక్కువ ఉంది, రంజాన్ నుంచి ఇంకా ఎక్కువ ఎండ్ ఉంటుందంట. సన్సెట్ కూడా అరౌండ్ ఇప్పుడే 7:15, 7:10 అలా అవుతుంది సన్సెట్ అవ్వడానికి. ఇంకా కొంచెం ముందుకెళ్తే 8 అవుతుందంట. ఇంకా ఎండలు పిచ్చెక్కిస్తాయి అన్నమాట. అక్కడ సన్సెట్ బాగుంటుంది అంటే, యాక్చువల్గా నాకు సన్ రైజ్ సన్సెట్ అంటే చాలా ఇష్టము. సో అందుకే వీఆర్ జస్ట్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఆల్రెడీ ఇప్పుడు 5 అయిపోయింది. అదొక నేను ఏమంటారు, మేము ఒక ఎండ్లో ఉంటే అది ఇంకొక ఎండ్లో ఉన్నట్టు ఉంటుంది. జనరల్గా మా ఇంటి దగ్గర నుంచి అయితే 3 ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి కార్, ట్యాక్సీ, క్యాబ్, నెక్స్ట్ బస్ అండ్ మెట్రో. జనరల్గా నాకు క్యాబ్ ప్రిఫర్ చేయమన్నమాట, ఎందుకంటే 3 రీజన్స్. ఒకటి నాకు తెలియదు, మేబీ బికాస్ ఆఫ్ ద సీటింగ్ అరేంజ్మెంట్ ఆర్ బికాస్ ఆఫ్ ద పర్ఫ్యూమ్ విచ్ దే యూస్, ఐ ఫీల్ వామిటింగ్. సో అందుకే ఐ డోంట్ ప్రిఫర్ క్యాబ్, అండ్ కాస్ట్లీ కూడా, అండ్ క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్ కాబట్టి నాకు అంత నచ్చదు. నెక్స్ట్ బస్ కూడా సేమ్ ఫీలింగ్. వీళ్ళు పర్ఫ్యూమ్స్ ఇక్కడ చాలా ఫేమస్, కానీ నాకైతే రకరకాల పర్ఫ్యూమ్స్ వల్ల ఐ ఫీల్ వామిటింగ్, అది కూడా క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్ వల్ల. నెక్స్ట్ మెట్రో, ఎక్కువ మెట్రో ప్రిఫర్ చేస్తాను, ఎక్కువ మెట్రో ప్రిఫర్ చేస్తాను మేడ. మా ఇంటి దగ్గర నుంచి మెట్రో అరౌండ్ 900 to 1 కిలోమీటర్ ఉంటుంది. సో నాకు వాకింగ్ పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి, ప్లస్ వాకింగ్ అయినట్టు ఉంటుందని ఐ ప్రిఫర్ మెట్రో. మెట్రోలో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటేమో సిల్వర్, నెక్స్ట్ గోల్డ్. మాకు 2 కార్డ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ఎస్ బస్తో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఒక కార్డ్ అంటే మెట్రో కార్డు, ఆ కార్డ్తోనే మీరు వెళ్ళాలన్నమాట బస్లో. మీరు డబ్బులు పట్టుకుని వెళ్దామంటే అవ్వదు. మీరు డబ్బులు పట్టుకుని మెట్రోకి వెళ్ళి కార్డ్ తీసుకుని అప్పుడు బస్ ఎక్కచ్చు. అండ్ యా, 2 కార్డ్స్ ఉంటాయని చెప్పాను కదా మెట్రోలో, సిల్వర్. కానీ ఇప్పుడు కరోనా టైం, ఎక్కువ మంది సిల్వరే యూస్ చేస్తారు కాబట్టి ఇవి 2 క్రౌడెడ్ అన్నమాట. అందుకే మేము గోల్డ్ దాంట్లో వెళ్తాము. అండ్ కాస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిల్వర్ దాంట్లో 3 దీరమ్స్ అయితే గోల్డ్ దాంట్లో 10 అవుతుంది అన్నమాట 1 వేకి. మా ఇంటి దగ్గరలోనే మాకు 4 మెట్రోస్ దగ్గర ఉంటుంది. మేము డాబ్జా దగ్గర ఉంటాము. సో మాకు దుబాయ్ ఎయిర్పోర్ట్ ఫ్రీ జోన్ దగ్గర ఉంటాము. మాకు 3 మెట్రోస్ చాలా దగ్గర, అంటే వాకబుల్, అరౌండ్ 1-1.5 కిలోమీటర్. సో అది డాబ్జా మెట్రో. ఆల్రెడీ రీచ్ అయిపోతున్నాం అన్నమాట. కొంచెం ఏసీ వస్తుంది వెళ్తే. సో దిస్ ఇస్ హౌ ద గోల్డ్ కార్డ్ లుక్స్ లైక్. సిల్వర్ అంటే ఇది గోల్డ్ వల్ల సిల్వర్ ఉంటుంది, అది ఇంట్లో ఉన్నట్టుంది. సో సిల్వర్ మొత్తం ఫుల్ ఉంటుందన్నమాట. అండ్ గోల్డ్ అయితే కొంచెం కాదు, చాలా ఖాళీగానే ఉంటుంది. బికాస్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట. అండ్ సీ, ఇది మా మెట్రో మా ఇంటి దగ్గరికి. యూ కెన్ సీ ద అదర్ మెట్రో ఆన్ ద అదర్ సైడ్. ఏంటి అది, ఏంటది, అల్నాదా మెట్రో అన్నమాట. దానికన్నా ముందుకెళ్తే స్టేడియం, ఈవెన్ దట్ ఈస్ వాకబుల్. ఇట్ సెట్ మెట్రో కూడా చాలా వాకబుల్. అంటే దుబాయ్లో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఫీజిబుల్ అన్నమాట. సిన్స్ ఇట్స్ స్మాల్ సిటీ, మెట్రో అనేది చాలా ఎక్కువగా యూస్ చేసే ట్రాన్స్పోర్ట్. అండ్ చాలా త్వరగా కూడా వెళ్ళిపోతుంది. ఎవ్రీ 5 మినిట్స్కి ఒక్కొక్కటి ఉంటుంది వీకెండ్స్కి అయితే. వీక్ డేస్కి అయితే ఎవ్రీ 2 to 3 మినిట్స్కి ఒక్కొక్క ట్రైన్ ఉంటుంది అన్నమాట. సో ఇట్ మేక్స్ ఆ జర్నీ మోర్ ఈజీ అండ్ కంఫర్టబుల్. గోల్డ్ అంతా ఆల్మోస్ట్ ఖాళీగా ఉందన్నమాట. హార్డ్లీ 1 or 2 పీపుల్ ఉంటారు అంతే. అండ్ సో మా ఇంటి దగ్గర నుంచి మేము క్రీక్ వెళ్ళే మెట్రో తీసుకున్నాము. అక్కడ నుంచి మేము యూనియన్లో దిగామన్నమాట. యూనియన్ అండ్ బర్జుమన్ బోత్ ఆర్ ఇంటర్చేంజ్ స్టేషన్స్ అన్నమాట, బిట్వీన్ దుబాయ్ రెడ్ అండ్ గ్రీన్ లైన్. సో మా ఇంటి దగ్గర నుంచి గ్రీన్ లైన్, సో మేము ఇప్పుడు రెడ్ లైన్లో ఉన్న మెట్రోకి ఎక్కాం అన్నమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పడుతుంది. ప్లస్ ఇక్కడ నుంచి ఆ జబల్ హలి ఆ వింగ్ ఉంటుంది కదా, పాత్ చాలా బాగుంటుంది అన్నమాట. కవర్ చేసి చూపిస్తాను మీకు. Yeah.
सो दुबई बिल्डिंग्स मोत्तम अंडी ग्लास डोर्स उंटाई एंड कलर कूडा बिस्किट कलर उंटुंदी एक्कड़ा ब्राइट कलर्स एक्कड़ा उंडा अन्नमाट ऑलमोस्ट ओके कलर लो उंटाई बिल्डिंग्स अंडी कूडा दुबई मरीना अन्नमाट वन आफ द फेमस एरिया इन दुबई अंड वेरी कॉस्टली एरिया कूडा मामूल दुबई गाने इक्कड रेंट्स ऑलमोस्ट डबल उंटाई अन्नमाट So we got down at Batuta Mall and then we took the cab to Jebel Ali Beach. Because this is the first time even we are exploring it. So even we don't know much about it. That's why we took the taxi. Beach mein jana hai. Beach mein. Jebel Ali Beach par samarmata almost. మొబైల్ రెస్టారెంట్ కొంచెం ఇక్కడ ఊరే అవతలు అన్నమాట చాలా లాంగ్ డిస్టెన్స్ సో టోటల్గా మేము మెట్రో దిగినాక ఆల్మోస్ట్ ఇటు 20 మినిట్స్ వరకు రీచ్ దిస్ డెస్టినేషన్ సో వాకింగ్ అయితే చాలా కష్టం ఇటు క్యాబ్ అన్నమాట అండ్ 15 రూపీస్ అంటే ఒక పర్సన్కి 15 రూపీస్ అయింది రీచ్ అవ్వడానికి మెట్రోలో కానీ క్యాబ్లో రావడానికి ఇద్దరికి కలిపి 50 అయింది అంటే ఒక పర్సన్కి 65 దీరమ్స్ అయింది ఇక్కడికి రావడానికి బిట్ కాస్ట్లీ అనే చెప్పాలి అంటే అకార్డింగ్ రాంగ్ క్యాల్కులేషన్ 50 25 ప్లస్ 15 ఇస్ 40 పర్ పర్సన్ 50 ప్లస్ 30 టోటల్ 80 ఫర్ టూ పీపుల్ బట్ ఈవెన్ ఇఫ్ ఐ కమ్ ఐ హావ్ టు కమ్ ఇన్ ఎ క్యాబ్ రైట్ ఓకే ఐ కాంట్ వాక్ సో ఇట్స్ ఫర్ 65 సో 65 అంటే కాస్ట్లీ ఒక పర్సన్ కి చెప్పాలంటే ఐ మీన్ అంత కాస్ట్లీ కాదు కార్ ఉంటే యా మెనీ చాలా మంది కార్స్ వచ్చారు కార్ ఉంటే ఇంకా ఈజీ అయ్యేటట్టు ఉంది ప్లస్ ఇది ఒక డెజర్టెడ్ ఏరియా లాగా ఉంది అన్నమాట చుట్టుపక్కల ఏమీ లేదు బికాస్ అవుట్స్కర్ట్స్ కాబట్టి అండ్ ఇట్స్ వెరీ నైస్ యా మెయిన్ సన్సెట్ కోసమే అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇట్స్ అబౌట్ ది సన్సెట్ అన్నమాట జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అనమాట కిందకి వెళ్ళిపోతుంది నాకు భలే అనిపిస్తుంది ఇక్కడ అసలు ఆ రేజ్ వాటమే పెడితే అది ఎంత బాగుంటుందో కన్యాకుమారి కూడా అంటే అది ఇంకా అమేజింగ్ ఉంటుంది ఓ ద బీచ్ ఇస్ క్లోజ్డ్ అండ్ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద వాటర్ అని కామెంట్
కిందే కలిపోయింది ఆల్మోస్ట్. ఇంకా చిన్నది కనిపిస్తుంది అంతే. చాలా అండ్ చాలా డాక్ ఉంటున్నట్టు వెళ్ళిపోయింది కిందకి. చప్పని వెళ్ళిపోయింది 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 ఇంక వెళ్ళిపోయింది. ఇంకా చిన్న చిన్న లైన్ ఉంది అంతే. లైఫ్ అంటే ఇదే కదా నాకు. పెద్ద బిల్డింగ్స్ అంటే హై రైజ్ బిల్డింగ్స్, పెద్ద అపార్ట్మెంట్స్ అంటే చాలా ఇష్టం. జస్ట్ ఒక్క సిట్అవుట్లో కూర్చుని, ఒక స్వింగ్లో కూర్చుని టీ తాగుతూ బీచ్ చూస్తూ సన్రైజ్ సన్సెట్ ఏదో ఒకటి చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ అనమాట. ఇక్కడ ఏదైనా ఎదురుకుందాం అయిందంటే బాగుననిపిస్తుంది. చక్కగా రోడ్ క్రాస్ చేసుకుని వచ్చి కూర్చుంటే నా బీన్ బ్యాగ్లో బా ఏమన్నా ఉంటుందా. అసలు అసలు ఏదైనా చెప్పాలంటే ఎంత బ్లెస్డ్ అని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో ఫైనలీ వి ఎండెడ్ అవర్ సన్సెట్ బీచ్ డ్రైవ్ విత్ నైస్ డిన్నర్.